ఆంధ్రా లోకల్ టీవీ యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్ నిత్యం ప్రజా సేవలో ఉదయనందన్ రెడ్డి రాజకీయ పదవి లేదు అయినా వీణవంక ప్రజలకు నేనున్నా అంటున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి తాత సుధాకర్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో నిత్యం వీణవంక గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఉదయనందన్ రెడ్డి సేవా కార్యక్రమాలను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు దాన్ని పొల్లుపోకుండా పాటిస్తున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి అంటే ఎఫ్టీవీ సీఈఓ కాదు ఓ గొప్ప మానవతావాది కూడా తోటి వారికి సాయం చేయాలి అనుకునే గొప్ప మనసున్న మనిషి నేను ఇంత ముందు ఫస్ట్ ఇక్కడే వీణవంకలో పుట్టాక చదువుకున్నది హన్మకొండ వరంగల్ తర్వాత ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకొని 1993 లో అయిపోయినాక నేను ఇక ఢిల్లీలో ఒక ఐదారేళ్ళు తర్వాత సింగపూర్ ఆస్ట్రేలియా తర్వాత అమెరికా ఒక 50 దేశాలు తిరిగినాక మళ్ళా మా వీణవంకకి 2006లో రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే నేను ఎఫ్టీవీ అనే కంపెనీ అమెరికాలో స్టార్ట్ చేసినాను దాని తర్వాత ఇండియాలో హైదరాబాద్లో పెట్టడం ద్వారా మళ్ళీ వీణవంకకు రావడం మొదలైంది వీణవంక గ్రామాన్ని ఒక ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దిన చరిత్ర ఉదయనందన్ రెడ్డిది పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ విద్య హాస్పిటల్ భవనం 70 మందికి ఉపాధి కల్పించడంతో పాటు 220 మందికి నెల నెల 1000 రూపాయల చొప్పున ఇవ్వడం కరోనా సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో కోటి రూపాయల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మహిళా సాధికారత వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందరికీ నమస్కారం నా పేరు వంశీకృష్ణ చల్లూరు గ్రామం మాది నేను 2007లో ఎంఎస్సీ కంప్యూటర్ చేశాను తర్వాత ఒక 1 ఇయర్ కష్టపడ్డాను జాబ్ గురించి రిసిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ తర్వాత 2008లో సార్ని కలిసాను ఫస్ట్ టైం వస్తున్నాను అంటే నా జర్నీ 20,000 నుంచి 20 లాక్స్ అయిపోయింది ఇప్పుడు సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఉదయనందన్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజంగా సార్ మాకు జాబ్ ఇవ్వలేదు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారంటే మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు మాకు అని మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం అంటే పిల్లలు ఒక చిన్న చాక్లెట్లకి బిస్కెట్లకి అడిగినా కూడా ఇవ్వకుండా మేము వేరే వాళ్ళ దగ్గర చేయిచాపే స్థాయి నుంచి ఇల్లును నడిపించే స్థాయికి మేము ఈరోజు వచ్చాము అంటే సార్ వల్లనే అసలు మేము హైదరాబాద్లో జాబ్ చేసి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సామర్థ్యం ఉంది సమర్థత ఉంది వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉంది వాళ్ళు జాబ్ చేయగలుగుతారు వాళ్ళకి లేనిది ఏంటంటే ధైర్యం లేదు ఇంట్లో ఎదిరించి నేను సిటీకి వెళ్ళి నేను జాబ్ చేస్తాను అని చెప్పలేరు దానిలో నేను దానికి అది సిచ్యువేషన్ నుంచే వచ్చాను నేను ఇక్కడే సార్ ఈ కంపెనీ పెట్టిన తర్వాత నిజంగా నాకు గార్లాగా కనిపించినారు సార్ అసలు ఒక డైలాగ్ చెప్తారు కదా ఊరికి ఎంతో కొంచెం తిరిగి ఇవ్వాలి అని చెప్పి సార్లాగా ప్రతి బిజినెస్ మ్యాన్ అనుకొని ఎంతో కొంత తిరిగిస్తే మహిళా సాధికారత అనేది కంపల్సరీ అవుతుంది దాని ద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఓన్లీ సార్ సేవలు అనేవి వీణవంక వరకే కాకుండా మన రాష్ట్రం అంతటా కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అనాథ నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది తెలంగాణలో ఎక్కడ జరగలేదు నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మనకు స్కాలర్షిప్ టైంకి ఇవ్వట్లేదు కానీ సార్ టెన్షన్గా కంపల్సరీ 2 మంత్స్కో 3 మంత్స్కోసారి అందరికీ ఇవ్వడం ఇది చాలా గొప్ప నిర్ణయం సార్ ఎందుకంటే మన వీణవంకలో 70% అక్షరాస్యత ఉంది దీన్ని 100% తీసుకుపోవాలనే ఒక మంచి కాన్సెప్ట్ని ఒక ఓన్లీ వీణవంకకే పర్మిట్ చేయట్లేదు వీణవంక మండలికి వీణవంకకి కాదు నెక్స్ట్ దీన్ని కరీంనగర్ జిల్లాకి తెలంగాణకు కూడా ఎక్స్టెండ్ చేద్దామనే ఒక గొప్ప ఆశయంతో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కాబట్టి అందరూ సహకరించాలి అంటే ఉదయనందన్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారంటే తనకు వచ్చే రైతు బంధు డబ్బులు కూడా ఒక 6 MBBS ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కల్పిస్తున్నారు ఇలా గొప్ప నిర్ణయం ఒక గొప్ప వ్యక్తికి తప్ప వేరే వారికి రాదు నేను సార్ స్థాపించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలోనే ఉచితంగానే కంప్యూటర్ శిక్షణ తీసుకోవడం జరిగింది సార్ ట్యూరిటో స్థాపించినాక ట్యూరిటోలో జాబ్ చేయడం జరుగుతుంది 3 ఇయర్స్గా నేను జాబ్ చేస్తున్నా ఒకరికి చేయి చాచకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో మేము మహిళలు ఎన్నిట్లో ఎందులో తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో సార్ మహిళా సాధికారత అనే ఉద్దేశంతో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించి మహిళలకే ప్రాధాన్యతనిస్తూ
ఎక్కువ శాతం మహిళలకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్ ఇదొక్కటే కాకుండా అన్ని రకాలుగా వీణవంక గ్రామాన్ని నాకు నేను పుట్టి పెరిగిన గ్రామము నేను దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా ఎన్నో సహాయ సహకారాలు అందించారు శుభ కార్యాలకు గాని అశుభ కార్యాలకు గాని వారి వంతు సహాయం చేయడం కరోనా సమయంలో తన సొంత ఖర్చు 50 లక్షల వరకు ఉపయోగించి కరోనా సమయంలో ఆ సమయంలో మనకు మన ఇంటి వ్యక్తులను ముట్టుకోవడానికే మనం భయపడిన సన్నివేశాలు ఉన్నాయి కానీ సార్ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరింటికి ప్రతి గడప గడపకు తిరిగి నిత్యావసర సరుకులు అందించి వారికి ఎంతో సహాయపడ్డారు వీణవంక గ్రామ అభివృద్ధికి తనవంతు ఎంతో కొంత కృషి చేస్తున్నారు గ్రామ పంచాయతీ కంటే ఎక్కువనే ఖర్చు చేస్తూ తనవంతు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు పాడి ఉదయనందన్ రెడ్డి వీణవంక ప్రజలకు సేవ చేయడం చూసి కొందరు బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు తన తాత పేరు చెప్పుకొని కొందరు రాజకీయాలు చేస్తున్నారు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు సామాన్య పౌరుడిగా గ్రామంలో సామాజిక సేవ చేస్తూ కలిగిన ఆటంకాలు ఒక అభ్యర్థి వల్ల మరియు మాకు న్యాయం కోసం కొట్లాడిన మా గ్రామ ప్రజలకు ఒక బీసీ బిడ్డలకు దళిత బిడ్డలకు అన్యాయంగా కేసులలో ఎక్కించడము పదజాలతో తిట్టడము సామాజిక సేవ చేస్తే ఉపాధి ఇవాళ మేము గ్రామంలో తెలంగాణలో మొట్టమొదటి గ్రామం అనుకుంటున్నాను ఒక 70 ఐటీ జాబ్లు వీణవంక గ్రామం నుంచి అందులో 60% మహిళలు అటువంటి వాళ్ళకు మనం ఉపాధి కల్పిస్తుంటే ఆ పిల్లల్ని భయభ్రాంతులు చేసి తల్లిదండ్రులని మీరు జాబ్ ఇక్కడ చేస్తే మీరు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే రారు ఇటువంటి సిచ్యువేషన్స్ రావటం వలన ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది హుజూరాబాద్ ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు వచ్చారు దేశంలో మొదటిసారి ఎఫ్టీవీ స్థాపించి లైవ్ అందుబాటులోకి తీసుకువచ్చారు ఆన్లైన్ ద్వారా ఐఐటి నీట్ లాంటి శిక్షణ అందిస్తున్నారు ఉదయనందన్ రెడ్డి చేసిన అభివృద్ధి వీణవంక గ్రామానికి లోకల్ నేతలు చేయలేక ప్రభుత్వం ఇచ్చే పథకాలు తమవే అని కొందరు రాజకీయ నాయకులు చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర ఉదయనందన్ రెడ్డి పోషించారు మా వీణవంక మండలే కాదు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట ప్రాంతంలో హుజూరాబాద్ ప్రాంతంలో ఇల్లంతకుంట ప్రాంతంలో కూడా ఈ మా వీణవంక గ్రామంలో ఏదైతే విధంగా మోడల్ జాబ్స్ చేశామో వారికి కూడా అక్కడ అవకాశాలు ఇస్తాం యువతకి నేనే కాకుండా నాటువంటి చాలామంది కంపెనీస్కి ఒక మోడల్గా చూపెడితే ఇప్పుడు ఒక చెన్నైలో మద్రాసులో జోహో అనే కంపెనీ ఉంది మీకు తెలిసేమో అది $1 బిలియన్ కంపెనీ అతను కూడా మంచి ఊర్లలోకి వెళ్ళి నేను ట్రైనింగ్ చేపించి జాబ్స్ పెట్టిస్తున్నాడు సో ఇవాళ ఇంటర్నెట్ ఉన్నాక తర్వాత పవర్ ఉన్నది ఇంటర్నెట్ ఉంటే మీకు స్కిల్ సెట్స్ ఉంటే ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు ప్రతి ఊరికి ఒక ఉదయనందన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఉదయరెడ్డి సేవలు తెలంగాణలో వ్యాప్తి చెందాలని ఆశిద్దాం Pura local, your choice for local voice.